ఇక్కడ కనిపించేటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే. ఈయన గురించి, ఈయన రాసిన ఒక ఆర్టికల్ గురించి యథాతథంగా చదువుకుంటూ విశ్లేషణ చేద్దాం. నా పేరు వై చంద్రకేశ్వర రెడ్డి. ఈయన సిపిఐ గత ప్రభుత్వంలో గతంలో ఈయన ఎమ్మెల్యేగా పనిచేశారు. కూమంనేని శాంబశివరావు గారు అంటూ ఈయన ఖమ్మం నుంచి ఎదురుగా పోబడ్డారు. ఇక మనకు కేంద్ర ప్రభుత్వాన్ని కడిగి పారేసినటువంటి వ్యక్తిగా భావిస్తూ ఆర్థిక వ్యవస్థ మీద ఏమేమి జరిగిన అంశాల మీద ఆయన విశ్లేషణ చేయడం జరిగింది. నేడు భారతదేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది 75 ఏళ్ల భారత స్వతంత్ర సంస్కరణగా ఆజాదీ కా అమృత మహోత్సవ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆత్మనిర్భర భారత్ పేరుతో భారతదేశ స్వావలంబన ఆవిష్కరణకు పూనుకున్నట్లుగా చెబుతున్నారు. కానీ ఆత్మనిర్భర్ భారత బదులు ఆత్మనిర్భర్ భారత్గా మార్చివేస్తూ ఉన్నారు. గత 75 ఏళ్ల నుంచి దేశ ప్రజల కష్టంతో, చెమట చుక్కలతో, పెద్దల దార్శనికతతో సంపాదించిన ప్రభుత్వ రంగ ఆస్తులను మొత్తాన్ని అధికంగానే అమ్మకానికి పెట్టారు. బహిరంగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ప్రపంచ స్థాయిలోని అన్ని కార్పొరేట్ సంస్థలకు భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో అమ్మకానికి పెడుతూ ఉన్నారు. ప్రపంచంలో ఎన్ని ఆర్థిక సంక్షోభాలు వచ్చినా ప్రభుత్వ రంగ సంస్థల వల్లనే మన దేశం నిలబడుతుంది. మోదీ ప్రధాని కాకముందే ప్రపంచంలోని 6వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందనే విషయం మరవరాదు. చేసిన ప్రమాణం ఏమైంది? హై సవర్ణారు రూషే ఇస్ మిట్టికి మై దేశ్ నహి బిన్క, దూరంగా దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మనివ్వనని దేశమాతాపై ప్రమాణం చేసి చెప్తూ ఉన్నాను అంటూ నాటకీయ అహావభావాలతో మోడీ అధికారంలోకి వచ్చిన కొత్తలో అనేక సార్లు అన్నారు. ఈరోజు అందుకు భిన్నంగా జరుగుతున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు అతి తక్కువ ధరలతో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తున్నారు. స్వతంత్ర తొలి దినాల్లో భారతదేశంలో కేవలం 5 ప్రభుత్వ రంగ సంస్థలు 29 కోట్ల మూలధనంతో ఉండేవి. 2019 మార్చి నాటికి ఆ సంస్థల సంఖ్య 3,345కి చేరింది. వాటి మూలధనం 31,17,700 కోట్లయింది. ఇవి కేంద్ర ఖజానాకి 376,000 కోట్ల ప్రతి ఏడాది ఆదాయం సమకూరుస్తున్నాయి. అయితే నీతి ఆయోగ్ సిఫార్సులకు అనుగుణంగా 21-22 బడ్జెట్లో ప్రవేశపెడుతూ నిర్వహణలో ఉన్న 300 ప్రభుత్వ రంగ సంస్థలను కేవలం 24 పరిశ్రమలుగా కుదిస్తామని పార్లమెంటులో ప్రకటన చేశారు. అలాగే 40 లక్షల కోట్లకు పైగా ఆస్తులు ఉన్న 58 బీమా రంగాల్లో ఉన్న సంస్థలను తెగ నమ్మే పనిలో ఉంది కేంద్రం. గత 5 ఏళ్లలో ఎల్ఐసి ఒక్కటే 28,200,000 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఎల్ఐసిని భారతదేశ బంగారు బాతుగా అభివర్ణిస్తున్నారు. ఈనాడు ఎల్ఐసిని కూడా పెట్టుబడిదారులకు అప్పగిస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వ బ్యాంకుల ఆస్తుల విలువ దాదాపు 40 లక్షల వేల కోట్ల ఉంటుంది. మోడీ ప్రభుత్వం 28 ప్రభుత్వ బ్యాంకులను విలీనం ద్వారా 12 కుదించింది. 21-22 బ్యాంకులకు 1.58 లక్షల కోట్ల నిర్వహణ నికర లాభాలు వచ్చాయి. ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయలు డివిడెండ్ల పేరుతో బ్యాంకులు చెల్లిస్తూ ఉన్నాయి. అటువంటి కామధేనువు లాంటి బ్యాంకులలో మరో 8 ప్రైవేటీకరించి కేవలం 4 ప్రభుత్వ బ్యాంకులకు తగ్గిస్తారు. పేదవాడి గుండెకు చప్పుడైన రైల్వే పరిశ్రమలో కూడా ప్రైవేటీకరణ ప్రారంభమైంది. 4 రంగాల్లో ఊహాత్మకమా? 21-22 కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిన నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పథకం ప్రకారం కేవలం 4 రంగాలను ఊహాత్మకంగా రంగాలుగా పేర్కొన్నారు. అవి అణువిందనం, స్పేస్ అండ్ డిఫెన్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, పవర్ అండ్ పెట్రోలియం, కోల్ ఖనిజాలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆర్థిక సేవలు. ఈ 4 రంగాల్లో మాత్రమే ఊహాత్మకంగా ప్రతి తక్కువ వాటాను, అంటే 2-3% మాత్రమే కేంద్ర ప్రభుత్వం కలిగి ఉంటుంది. అలాగే బ్రిటిష్ కాలం నుంచి
ఉన్న 44 కార్మిక చట్టాల్లోని కీలకమైన 25 చట్టాలను 4 కోడ్లుగా మార్చి సమ్మె చేయలేని పరిస్థితిని కల్పిస్తున్నారు. న్యాయ సహాయం కూడా అందని విధంగా చేసి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వ సర్వీస్ సెక్టార్ వరకు అన్ని రంగాల్లో కార్మికులను రోడ్లపైకి తెస్తూ ఉన్నారు. అలాగే 2015-16 8.5గా ఉన్న పిఎఫ్ వడ్డీ రేటును 8.1కు తగ్గించడం జరిగింది. దీని ప్రభావం దేశంలో ఉన్న కోట్లాది మంది పెన్షన్లపై పడుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ వలన ఇకపై ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఉండవు. అవుట్సోర్స్ కాంట్రాక్ట్ కార్మికులే మిగులుతారు. ప్రైవేటీకరణను గట్టిగా సమర్థించే మ్యాంటెక్ సింగ్ అహ్లువాలియా సైతం ప్రైవేటీకరణ వలన ఉద్యోగాలు కోల్పోవడం తప్పనిసరిని జరుగుతుందని పేర్కొన్నారు. మొత్తంగా దేశంలో కేవలం 1% మినహా 140 కోట్ల మంది భవిష్యత్తును పనుగా పెట్టి దేశాన్ని అమ్మకానికి పెట్టిన నరేంద్ర మోడీకి, ఆయన ప్రభుత్వానికి అధికారం ఎవరిచ్చారు? ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తుల అమ్మకానికి అడ్డుకోకుంటే ఇప్పటికే ఆకలి సూచి పట్టికలో 116 దేశాల్లో 101 స్థానంలో ఉన్న భారతదేశం మరింత సంక్షోభంలో నెట్టివేయబడుతుంది. ఆకలి చావులతో కూడిన కరువు దేశంగా మారే ప్రమాదము ఉన్నది. 1% మంది చేతిలో 90% సంపద పేరుకుపోతే అది అభివృద్ధి కాదు, అంతులేని అసమానతల ప్రతీక. ఈ నేపథ్యంలో దేశంలో ఈ నెల 28-29 తేదీల్లో 2 రోజుల పాటు జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్న కార్మికులకు దేశ ప్రజల సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. దేశాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే రైతాంగ తరహా మహా కార్మిక ఉద్యమానికి దేశం సన్నద్ధం కావాలి అంటూ ఆయన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి అనేటువంటి అంశాన్ని. ఇక ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం 2వసారికి అధికారం వచ్చిన తర్వాత అదానీ అటువంటి పారిశ్రామిక విరాళాల రూపంలో ఈ యొక్క పార్టీకి సహాయ సహకారాలు అందించినట్లు, వాళ్ళ యొక్క బిజినెస్ బాగా డెవలప్ అవుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వారందరికి కూడా కట్టబెట్టే ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు. ఈ బీజేపీ ప్రభుత్వము గతంలో కొంత కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి జాతీయీకరణను పూర్తి విరుద్ధంగా ఈ యొక్క ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇది ఏ దానికి దారితీస్తుందో తెలియదు, కానీ ఎలాంటి పరిస్థితులు భారతదేశంలో సంక్షేమము ఉపాధి ఉద్యోగాల గురించి ఎక్కువ తప్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు బీజేపీ దాన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతము కార్మికులకు చాలా చట్టాలను మనం ఢిల్లీలో చూసాం. ఢిల్లీలో నల్ల చట్టాల నుంచి ఉద్యమం అయిన తర్వాతనే అక్కడ మనకు వెనక్కి తీసుకొని సారి చెప్పడం జరిగింది. బీజేపీ ప్రభుత్వము ముఖ్యంగా రైతులకు అదేవిధంగా కార్మికులకు ఈ ప్రైవేటీకరణ పేరుతో ఉపాధి ఉద్యోగాలు లేకుండా చేస్తుంది, కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. నమస్తే, ధన్యవాదాలు.